కడప సుధీర్ వెళ్దాం ఒకసారి. రైట్ సుధీర్, అక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఏజెంట్లు అందరూ లోపలికి వెళ్తున్నారా? సో అంతా రెడీయేనా? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇప్పటికే 7 గంటలకే అందరినీ కూడా ఇక్కడికి లోపలికి చేరుకోవాలన్న నేపథ్యంలో ఏజెంట్లందరూ కూడా ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వచ్చేసారు. మనం చూస్తూ ఉన్న విజువల్స్లో మొత్తం అంతా కూడా కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి పంపించే ప్రక్రియ అయితే మొదలైంది. ఆల్మోస్ట్ ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లు అంతా కూడా వీళ్ళంతా లోపలికి అంతా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళని చెక్ చేసి లోపలికి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లోపలికి తీసుకెళ్లకుండా పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా చెక్ చేసి లోపలికి ఏజెంట్ ఫారాలు ప్లస్ వాళ్ళకి సంబంధించిన 17 ఫామ్ నెంబర్ 17 అది తప్ప లోపలికి ఎటువంటి కూడా అనుమతించడం లేదు. వాళ్ళంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పటికే లోపలికి పంపిస్తున్న పరిస్థితి చూసాం. అధికారులు అయితే ఉదయం 5 గంటలకే లోపలికి వెళ్ళారు. వాళ్ళకి ర్యాండమైజేషన్ ద్వారా ఎవరెవరు ఏ ఏ టేబుల్ దగ్గర డ్యూటీలు చేయాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో వాళ్ళకి గత 3 సార్లు వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం 5 గంటలకు వాళ్ళకి ర్యాండమైజేషన్ ద్వారా డ్యూటీలు కూడా కేటాయించడం జరిగింది. మొత్తం టోటల్గా దాదాపు 980 మంది అధికారులు ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించబోతా ఉన్నారు. దాదాపు 550 మంది పోలీసులు పూర్తి స్థాయిలో 4 గంచెల భద్రతా విధానం ద్వారా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చూడొచ్చు విజువల్స్లో కూడా పోలీసులు ఎక్కడికక్కడ పారామిలిటరీ సిబ్బంది అంతా కూడా కౌంటింగ్ కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు అయితే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అధికారులకు సంబంధించి ఒక్కొక్క ఇప్పుడు కడప జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. మొత్తం అంతా కూడా కౌంటింగ్ ఇక్కడే కావడంతో కౌంటింగ్ ఏజెంట్లు కూడా దాదాపు ఎక్కువ మంది కౌంటింగ్ ఏజెంట్లు అలాగే అధికారులు సిబ్బంది కూడా ఎక్కువ మంది ఉండడం జరిగింది. ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులన్నీ కూడా ఏర్పాట్లు చేయడంతో ఏ విధమైన ఇబ్బంది లేకుండా 8 గంటలకల్లా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అలాగే 8:30 ఈవీఎంలు స్టార్ట్ చేసి మొదటి ఫలితాన్ని 9 గంటల లోపు మొదటి ఫలితాన్ని ఇస్తాము. 12 గంటలు 12:30 కల్లా పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియనంతా కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పేసి కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. మొదటిగా కడప జిల్లాకు సంబంధించి కమలాపురం నియోజకవర్గం ముందు 18 రౌండ్లే కాబట్టి అది మొదటి ఫలితం వెలువడే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇది కడప జిల్లాకు సంబంధించి. అట్లాగే అన్నమయ్య జిల్లాకు సంబంధించి కూడా ఉమ్మడి కడపలో కొన్ని 3 నియోజకవర్గాలు అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి. అలాగే చిత్తూరుకు సంబంధించి 3 నియోజకవర్గాలు అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడ అన్నమయ్య జిల్లాకు సంబంధించి కౌంటింగ్ రాయచోట్లో ప్రారంభమైంది. రాయచోట్లో కూడా ఇదే పరిస్థితి. అక్కడ కూడా 6 నియోజకవర్గాలు ఒక రాజంపేట పార్లమెంటుకు సంబంధించి అక్కడే పూర్తి స్థాయిలో కౌంటింగ్ కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే అక్కడ కూడా కౌంటింగ్ ఏజెంట్లు సిబ్బంది అంతా కూడా చేరుకున్నారు. ఇప్పటికే ర్యాండమైజేషన్ ద్వారా అధికారులందరికీ కూడా ఏ టేబుల్స్లో వాళ్ళు పనిచేయాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో వాళ్ళకి కట్టుదిట్టమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఇంకొక 1.5 అవర్లో పూర్తి స్థాయిలో ఏజెంట్లకు సంబంధించి కౌంటింగ్కి సంబంధించి ప్రక్రియ అయితే మొదలవబోతోంది. ఎంతో ఉత్కంఠంగా ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి కడప పార్లమెంట్లో ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే వైఎస్ షర్మిల చేస్తుండడంతో ఇక్కడ ఇంకా దాని మీద అయితే ఇంకా చాలా ఉత్కంఠభరితంగా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. రైట్ సార్.